హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మోహన్ పవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఇండియాలో వియూ బ్రాండ్ వియూ మాస్టర్పీస్ అనే టీవీని అయితే లాంచ్ చేసింది సో మనం ఈరోజు ఆ టీవీ గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ మనం డిస్ప్లే గురించి చూసుకున్నట్టయితే ఈ టీవీలో మనకి ఎయిటీ ఫైవ్ ఇంచెస్ ఫోర్ కే క్యూలెట్ డిస్ప్లే అయితే వస్తుంది మనకి థౌసండ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉన్నది అండ్ మనం బ్యాక్లైట్ గానీ చూసుకున్నట్టు మనకి డైరెక్ట్ ఎల్ఈడి టెక్నాలజీ అయితే వస్తుంది మనకి వైట్ గలర్డ్ గ్యామట్ కూడా సపోర్ట్ చేస్తుంది అందుకే మనం ప్యానల్ రిఫ్రెష్ రేట్ గానీ చూసుకున్నట్టయితే వన్ ట్వంటీ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అండ్ మనం మోషన్ రేట్ గానీ చూసుకున్నట్టయితే టూ ఫార్టీ హెడ్స్ మోషన్ రేట్ అయితే వస్తుంది అండ్ మనకి ఫుల్ అరే లోకల్ డిమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ ప్యానల్ వచ్చేసరికి మనకి టెన్ బిట్ ప్యానల్ అయితే యూజ్ చేశారు అండ్ మనం వీడియో ఫార్మట్స్ కానీ చూసుకున్నట్టయితే డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది అలాగే హెచ్డి టెన్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది అలాగే మీకు హెచ్ఎల్జి సపోర్ట్ కూడా ఉన్నది అండ్ మనం రెస్పాన్స్ టైం కానీ చూసుకున్నట్టయితే సిక్స్ ఎంఎక్స్ రెస్పాన్స్ టైమ్ అయితే ఉన్నది అండ్ ఈ టీవీ మనకి ఎంఈఎంసీ టెక్నాలజీతో అయితే వస్తుంది ఎంఈఎంసీ అంటే మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కంపెన్సేషన్ అనే టెక్నాలజీ అయితే అయితే వస్తుంది అండ్ ఇప్పుడు మనం సౌండ్ గురించి చూసుకున్నట్టయితే ఈ టీవీలో మనకి టోటల్గా ఫిఫ్టీ వాట్ సౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అందులో మనకి టూ మాస్టర్ స్పీకర్స్ అయితే ఇచ్చారు అండ్ టూ సబ్ ఊఫర్స్ ఇచ్చారు అలాగే మనకి టూ స్పీటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు మన ఆడియో ఫార్మాట్స్ గురించి మాట్లాడుకున్న డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది అండ్ డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేస్తుంది అలాగే మీకు డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ మీకు డిటీఎస్ వర్చువల్ సౌండ్ ఎక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఈ టీవీలో మీరు ఆడియో కనెక్షన్స్ కను చూసుకున్నట్ైతే మీకు ఆర్క్ నుంచి సపోర్ట్ చేస్తుంది అలాగే మీకు ఎస్పీడీఎఫ్ పిన్ నుంచి కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అలాగే మీకు బ్లూటూత్ నుంచి కూడా ఆడియో అయితే ప్లే అవుతుంది అండ్ ఈ టీవీలో మనం కనెక్టివిటీ గురించి చూసుకున్నట్లయితే ఈ టీవీలో మీకు క్రోమ్కాస్ బిల్టింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అండ్ అలాగే మీకు బ్లూటూత్ వర్షన్ చూసుకున్నట్లయితే బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ ఓ అయితే రన్ అవుతుంది అండ్ మీకు డ్యూల్ బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది బోత్ టూ పాయింట్ ఫోర్ సపోర్ట్ చేస్తుంది అలాగే మీకు ఫైవ్ గ్రీహార్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ మీరు హెచ్డిఎంఐ పోర్ట్స్ కనీ చూసుకున్నట్టయితే మీకు ఫోర్ హెచ్డిఎంఐ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మీకు హెచ్ఎంఏ ఆర్క్ సపోర్ట్ కూడా ఇచ్చారు అండ్ మీకు టూ హెచ్పి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు మనం ఎక్స్ట్రా పోర్ట్స్ కను చూసుకున్నట్టయితే మీకు ఆప్టికల్ ఇన్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మీకు హెడ్ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఆర్ఎఫ్ పిన్ కూడా ఉన్నది అండ్ ఏవీ ఇన్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఇతర్నెట్ పోర్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టీవీలో అండ్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ టీవీ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ పైతో అయితే వస్తుంది ఆండ్రాయిడ్ నైన్ పాయింట్ టూతో అయితే మనకు వస్తుంది అండ్ మీకు రిమోట్లో వాయిస్ సెర్చ్ కూడా అయితే ఉన్నది మీరు రిమోట్ రిమోట్ంచే డైరెక్ట్గా మీరు వాయిస్ కంట్రోల్స్ అయితే ఇవ్వచ్చు టీవీకి అండ్ ఈ టీవీలో మన ప్రొసెసర్ కానీ చూసుకున్నట్లయితే మీకు వాట్ కోర్ ప్రొసర్ అయితే ప్రొవైడ్ అంటున్నారు అండ్ మీకు ర్యామ్ కానీ చూసుకున్నట్లయితే టూ జీబీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మీకు స్టోరేజ్ వచ్చేసరికి సిక్స్టీన్ జీబీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ సో ఇవి ఈ టీవీలో స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం దీని ప్రైస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా వన్ రూపీ తక్కువ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే పెట్టారు సో వియో అయితే ప్రైస్ బాగానే అయితే పెట్టింది అనుకుంటున్నాను ఎందుకంటే మీరు వేరే బ్రాండ్స్ కానీ చూసుకున్నట్టయితే సోనీ కానీ శాంసంగ్ కానీ లేదా ఎల్జీ కానీ మీకు ఎయిటీ ఫైవ్ ఇంచెస్ కావాలనుకుంటే మీరు మినిమమ్ టు మినిమం ఫైవ్ సిక్స్ ల్యాక్స్ అయితే పెట్టాలి కానీ వీవో వచ్చేసరికి మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ప్రొవైడ్ చేస్తుంది అది కాకుండా మీకు క్యూఎలర్ టెక్నాలజీ అయితే వస్తుంది టీవీ వచ్చేసరికి కానీ వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీని అయితే లాంచ్ చేశారు వీళ్ళు వేరే వేరియంట్స్ కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను ఎందుకంటే అంత పెద్ద టీవీ అయితే ఎవరు యూస్ చేయలేరు పెద్ద పెద్ద విల్లాస్ కానీ అలాంటి వాళ్ళకి తప్ప నార్మల్ యూసేజ్కి అయితే ఎవరికైతే యూజ్ అవ్వదు మినిమమ్ టు మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ లేకపోతే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అలా వేరియంట్స్ ఉంటే బాగుండేది కానీ వీళ్ళు తీసుకురావడమే ఎయిటీ ఫైవ్ ఇంచెస్ తీసుకొచ్చి ఇవ్వాలని త్రీ ల్యాక్స్ అబవ్ అయితే ప్రైజ్ అయితే పెట్టారు సో వియూ బ్రాండ్ ఇది ఒకసారి ఆలోచించి మనకి వేరే వేరే వేరియంట్స్లో తక్కువ ప్రైజెస్లో అయితే తీసుకొచ్చారంటే కొంచెం బాగుండేది అండ్ ఇవి ఈ టీవీ గురించి నా ఇనిషియల్ థాట్స్ అయితే మీకు ఏమనిపిస్తుందో కమెంట్స్లో అయితే చెప్పండి అండ్ అలాగే వీడియో కనుక మీరు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ ఫైనలీ దిస్ ఇస్ మోహన్ పవన్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్